బహుజన్ సమాజ్వాద్ పార్టీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో శరవేగంగా చాప కింద నీరులా విస్తరిస్తోంది ఈ పార్టీలోకి అంటే గౌరణీయులు ఆర్ఎస్పి సార్ ఆర్ఎస్పి సార్ బాధ్యతలు రాష్ట్ర స్థాయిలో చేపట్టిన తర్వాత వారు కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అలంపూర్ ప్రాంతానికి చెందిన వారు కావడం ఒక ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బిఎస్పిని శరవేగంగా విస్తరింపజేసి బహుజన నాయకత్వాన్ని విస్తరింపజేయడంలో ఆర్ఎస్పి సార్కు కృషి ఎనలేదని చెప్పాలి అదే కోవలోకి మనకు బాలవర్ధన్ గౌడ్ గారు వస్తారు గతంలో కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడుగా ఉన్న బాలవర్ధన్ గౌడ్ గారు బహుజన్వాది సమాజ్వాది పార్టీ అంటే బీఎస్పీ యొక్క సిద్ధాంతాలకు ఆకర్షితులై గత కొంతకాలం నుంచి బీఎస్పీ పార్టీ విస్తరణకు బీసీలు అనగారిన వర్గాలు మైనార్టీలు దళితులు గిరిజనులు ఇట్లా సమాజంలో అణగారిన వర్గాలు రాజకీయంగా ఏ విధంగా నష్టపోతున్నారు ఈ కులాలను ఎలా డెవలప్ చేయాలనే విషయంపై బాలవర్ధన్ గౌడ్ గారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటుగా పొరుగునున్న వికారాబాద్ ఈ జిల్లాలో కూడా వారు విస్తృతంగా పనిచేస్తున్నారు నిమిషం తీరిక లేకుండా వారు పర్యటిస్తున్నారు ఎన్నికలు రాబోతున్న ఈ నేపథ్యంలో వారు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు ప్రస్తుతం మనం ఎంతో కన్సిడర్ చేస్తే వారు ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇచ్చారు ఆ ఫైవ్ మినిట్స్లోనే వాళ్ళ ఒక ఒపీనియన్ ఏందో తెలుసుకుందాం బిఎస్పీ ఉమ్మడి మహమనగ జిల్లాలో ఏం చేయబోతుంది ఏ విప్లవాన్ని ఇక నుంచి పూరించబోతుంది సమర శంకం ఏ విధంగా పూరించబోతుంది అనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మీకు బీఎస్పీ యొక్క సిద్ధాంతం అంటే మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినారు సుదీర్ఘకాలం పనిచేసినారు అత్యంత సీనియర్ నాయకులు మీరు ఉన్నట్టుండి బీఎస్పీ వైపు వచ్చారు అంటే ఈ రెండు భావజాలాలు కాస్త విరుద్ధంగా ఉంటాయి ఎట్లా మీరు కలిసిపోయినారు ఇట్లా మొదటగా టీవీ ఛానల్ లెవెస్ నమస్తే అన్నగారు మీరు అడిగినట్లు కాంగ్రెస్ పార్టీల బీఎస్సీ పార్టీకి సిద్ధాంతాలు వేరు కానీ నేను భోజనవాద సిద్ధాంతం రెండు వేల పదహారు ఆరు నుంచే నాది ఉద్యమం బీసీ ఉద్యమం స్టార్ట్ చేసినాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వర్దిల్లాలే బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు అందరూ కూడా పల్లకి మోసేది కాదు పల్లకి కూసుకోవాలని ఆశతో నేను రెండు వేల ఆరులోనే ఈ యొక్క ఉద్యమం మొదలుపెట్టిన అప్పుడు ఆ తర్వాత తరుణంలో కాంగ్రెస్ పార్టీ అంతకుముందు కాంగ్రెస్ ఉన్న ఆ తర్వాత కూడా కాంగ్రెస్ ఎందుకంటే నాకు సపోర్ట్గా ఇక్కడ జెచ్చలు ఎవరు లేక నేను ఒక కాంగ్రెస్ పార్టీ అనేది ఎంచుకుని ఒక నాయకునిగా ఎదగాలంటే ఇప్పుడు ఒక ఒడ్డుకోవాలంటే ఒక ఏదైనా ఒక తేరు పట్టుకొని పోవాలి ఒక ఏరు పట్టుకొని వాళ్ళి నాకు ఏరు ఏది ఒక మనం ఒక ఒడ్డుకుపోయినాక లీడర్ కావాలనే ఆలోచనతో మనం ఒక కాంగ్రెస్ పార్టీలో తీసుకొని దాంట్లో కూడా నేను కాంగ్రెస్ పార్టీలో బీసీసీలే చేసిన ఫస్ట్ ఫస్ట్ మాత్రము ఒక యూత్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ చేసిన తర్వాత బీసీసీలు జిల్లా చేసిన బీసీఎల్ స్టేట్ చేసిన బీసీఎల్లోనే ఉన్నా నేను బీసీల వాదమే వినిపించిన అక్కడ కూడా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వాదమే వినిపించి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము వన్ ఇయర్ బ్యాక్ది చేసినాము జడ్చల్ కాన్సెస్లో చేసినాము నేను చేసిన తరుణంలో ఆర్ఎస్ మోహన్ సార్ గారు కూడా ఈ యొక్క బీఎస్ పార్టీలో చేయడం ఆయన గతంలో తొమ్మిది ఏళ్ళు గురుకులు చేసిండు ఆయన బహుజన పిల్లలకు విద్య నేర్పిండు దాంట్లో ఆయన ప్రత్యేకంగా చేసిండు ప్రత్యేక కొన్ని ఎస్సీలో కానీ ఎస్సీలో కానీ బీసీలో కానీ మీరు చదువుకుంటేనే చదువుతోనే మీకు ఉద్యోగాలు వస్తాయి రాజకీయం కూడా ఎదుగుతారని చెప్పి ఆయన ఒక చిన్న ఆకాంక్షతో ఒక వెయ్యి కోట్లు ఇస్తేనే తీర్చిదిద్దిండు ఆయన కూడా ఒక బిఎస్ పార్టీలోకి వచ్చినందుకు ఆయన ఆశయాలు కూడా ఏంటంటే మీరు కూడా పల్లకి మోసేటోళ్ళు కాదు పల్లకి ఎక్కేటోళ్ళు కావాలి పల్లకిలో ఊసుకోవాలని చెప్పి ఆయన కూడా అదే ఆశయంతోన సిద్ధాంతంతో ఎస్సీలో కానీ ఎస్సీలో కానీ బీసీలో కానీ మా అందరూ కూడా సమన్యాయం చేస్తానని చెప్పి ఉద్దేశంతోనే బేస్ పార్టీలకు రావడం జరిగింది వారి ఆశయాలు కూడా సేమ్ మాకు దగ్గరలో ఉన్నాయి కాబట్టి మేము నచ్చి ఆయన వెనుకనే బీఎస్ పార్టీలో జాయిన్ అయ్యి మేము ఇక్కడ చర్చలో ఒక సభ కూడా పెట్టి దాన్ని మా సాధన కడకు పది పన్నెండు వేలతో సక్సెస్ చేసినాము రాబో కాలంలో జీలో ఖచ్చితంగా కూడా బిఎస్ పార్టీ బీసీలకు డెబ్బై సీట్లు ఇస్తానే వాదము ఆర్ఎస్ ప్రవీణ్ గారు మొట్టమొదటిగా చెప్పారు ఇప్పటివరకు కూడా ఆయన చెప్పి కూడా సంవత్సరం నుంచి చెప్తా ఉన్నాడు ఆ జోలి ఆ మాట చెప్తా ఉన్నాడు మరి ఒక కాంగ్రెస్ పార్టీ కానీ ఒక బీజేపీ కానీ ఒక టీఆర్ఎస్ పార్టీ కానీ మిగతా పార్టీ లేవునా కూడా బీసీలకు సీట్లు ఇండియని మాత్రం ఎక్కడ కూడా మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏం చేస్తు బీజేపీ టీఆర్ఎస్ని తీసుకుందాం వాళ్ళిద్దరు రోజు కొట్లాడకమే జరిపోతుంది అంటే ఎక్కడ కూడా బీఎస్ బీసీల ఉద్యమం ఎక్కడ కూడా స్టార్ట్ కాకూడదు వాళ్ళకు అంటే రెగ్యులేషన్ రాకూడదు వీళ్ళు వీలు కొట్లాడిందే ఉండాలంటే రోజు టీవీలో చూడాలి అంటే వీళ్ళు కొట్లాడి నేను ఆయన జైలు కమ్ముతారు ఆయన నేను జైలుకొని నేను ఇంత తిన్నావు నేను ఇంత తిన్నావు ఈ ఆలోచన చెప్తారు కానీ అరే ఎక్కడ కూడా ఒక బీసీలు ఉన్నారు మరి బీసీలకు రిజర్వేషన్ ఎట్లా చేస్తాము మరి బీసీలు కూడా చట్టసభలు రావాలి వాళ్ళ రిజర్వేషన్ కట్ అయింది గతంలో ఎన్టీ రామారావు ముప్పై మూడు పర్సెంట్ చేసిండు బీసీలకు రిజర్వేషన్ ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలో అంటే అప్పుడు మోడీ రాష్ట్రం కాబట్టి ఆంధ్ర తెలంగాణలో ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు మైనార్టీలు కూడా అప్పుడు రాజకీయ చైతన్యం అయ్యారు కానీ ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్నాలుగులో సీఎం అయిన రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ సీఎం అయిన తర్వాత కేంద్రంలో ఇరవై ఏడు పర్సెంట్ మనకు రిజర్వేషన్ అమలు ఉన్నది బీపీ మండలం ఆయన చేసినప్పుడు ఇరవై ఏడు పర్సెంట్ చేస్తే ఆ ఇరవై ఏడు పర్సెంట్ కూడా కేసీఆర్ పదహారు పర్సెంట్కి చేసి పన్నెండు పర్సెంట్కి అమలు చేస్తుండ్రు అది ఎవరు కూడా బీసీలు ఆలోచన చేసిన మాకు సర్పంచ్ ఎంపీటీసీలో సీట్లు పోయినాయి అని ఆలోచన చేస్తలేరు కానీ ఆ ఆలోచన ఈ సర్పంచ్ ఎంపీటీసీ కంటే ముందు మన పిల్లల భవిష్యత్తు ఆ రిజర్వేషన్ ఉంటే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మరి ఆ ఉద్యోగాలు రావాలంటే మనకు రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు కావాలి చదువుతో పాటు ఉద్యోగంతో పాటు రాజకీయంగా రాజకీయ చైతన్యంగా ఖచ్చితంగా కూడా రాజకీయంలో చట్టసభలో బీసీల వాటా యాభై ఆరు పర్సెంట్ ఉన్న బీసీలకు సీట్లు రావాలి రావాలి చట్టసభలో కూడా మా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్సీలు మైనార్టీలు అందరూ కూడా అందరికీ సమాన వాట రావాలి వచ్చినాడే ఈ యొక్క బహుజన సమాజ్ పార్టీ కలనుగన్న ఆశయాలు నెరవేరుతాయి మన కాంచీరామ్ గారు పూలే గారు పెరియర్ రామస్వామి గారు బీపీ మండల్ గారు ఇంకా కొంతమంది నాయకులు ఎవరైతే కలరుగారో వాళ్ళ ఆశయాలు నెరవేరాలంటే బీఎస్సీ పార్టీతోనే సాధ్యం కాబట్టి బీసీలకు బీఎస్పీతోనే బీసీ రాజ్యంశ అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఆశయాల కొరకు మేము కూడా వారితో పాటే ఉండి ఈ యొక్క బీఎస్పీ పార్టీని జర్చల్లో ముందుండి నడిపిస్తూ ఉన్నాం అని ఇప్పుడు రాజకీయం అంటేనే మనం హుజూరాబాద్ చూసాము మనుగోడు చూసాం లేటెస్ట్ అంటే వందల కోట్ల డబ్బులతో అన్ని పార్టీలు కూడా డబ్బులే పరమావధిగా పోయినాయి బీఎస్పీ బహుజన సిద్ధాంతంతో ముందుకు పోయింది అంటే బీఎస్పీకి పీలమైన ఓట్లు రావడం జరిగింది అక్కడ అత్యంత తక్కువ ఓట్లు వచ్చినాయి ఈ డబ్బు రాజకీయాలను తట్టుకొని బాలవర్ధన్ గౌడు రెండు వేల ఇరవై మూడులో అయితేనేమే ఇన్ టైంలో జరిగే ఎన్నికల్లో ఏ విధంగా చర్చల నుంచి ఎమ్మెల్యే గెలుస్తాడు ఇప్పుడు మునుగోడు హుజురాబాదులో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎక్కడ కూడా లేదు కాంగ్రెస్ వాళ్ళు కాళ్ళు మొక్కితే ఇరవై మూడు వేల ఓట్లు వచ్చినాయి మేము బీఎస్పి వాళ్ళు కాంగ్రెస్ కాలు మొక్కలు ఎక్కడ కూడా మేము వాదం చెప్పినాం వాదం చెప్తే గతంలో జనరల్ ఎలక్షన్లో బిఎస్పికి ఏడు వందల ఎనభై ఓట్లు వచ్చినాయి అక్కడ మునుగోళ్ళ కానీ ఇప్పుడు నాలుగు వేల ఒక వంద చిల్లర ఓట్లు వచ్చినాయి అంటే మేము నాలుగు ఓట్లు సాధించినట్లేదు రూపాయి లేకుండా వాదంతో వాదం చెప్పినాం అంటే జనాలు కూడా ఏముంటుందంటే ఈ బై ఎలక్షన్లా బీఎస్పిని గెలిస్తే మా కాన్షియస్కి ఏం నష్టం వస్తుందో మాకేమన్నా దళిత బంధు కానీ చిన్న బంధు పెన్షన్లు కట్ చేస్తారేమో అని వాళ్ళు చెప్పుకోమట్లేదు వీళ్ళు కూడా అదే ఆలోచన చేసి ఎందుకు వచ్చింది అని చెప్పి అధికార పార్టీకి మొగ్గు చూపుతారు ఎక్కువ వేసేది హండ్రెడ్ పర్సెంట్ అధికార పార్టీకి వేస్తారు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వేస్తారు అదే జరిగింది కానీ బీఎస్పి వాదము బీసీ వాదం ఎక్కడ ఓడిపోలే నాలుగు వేల ఓట్ల చిల్లర వచ్చిందంటే వాదం పెరిగినట్లే కదా తగినట్లు కదా జచ్చెల్లో కూడా ఇది జనరల్ ఎలక్షన్ కాబట్టి జనరల్ ఎలక్షన్లో వాదం పనిచేస్తుంది ఎస్సీ సోదాలు ముప్పై ఐదు వేల ఓట్లు ఉన్నాయి నా కులము ఓన్లీ నా కులం చెప్తే కూడా నలభై వేల ఓట్లు ఉన్నాయి మిగతా కులాలు ఇలా ఇరవై ఐదు కులాలు ఉన్నాయి జడ్చల్ల కాన్సెన్స్లో ఇరవై ఐదు కులాలు ఉన్నాయి కులానికి ఒక వెయ్యి ఓట్ వేసిన కూడా ఇరవై ఐదు వేలు వస్తే నా కులం నలభై వేలు ఎస్సీ కులము ముప్పై ఐదు వేలు ఇట్లా లెక్క పెడితే కూడా ఎనభై ఐదు వేలు లక్ష ఓట్లయితాయితాయి ఖాళీ కులానికి వెయ్యి అంటున్నప్పుడు తమ్ముడు ముద్రాసు ఒక వెయ్యి ఇప్పుడు మీరు అంటారు రజక సంఘం ఒక వెయ్యి ఇట్లా పోతే రజక సంఘం ఓట్లు కూడా ఇక్కడ ప్రధాన భూమిక పోషిస్తాయి పద్నాలుగు వేల ఓట్ల చిల్లర ఉన్నాయి అందులో స్టేట్ నాయకులే నాకు ఏడు వేల ఓట్లు ఎనిమిది వేల ఓట్లు ఇప్పయడానికి నాకు సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా కూడా ఇక్కడ అన్ని కుల సంఘాలను కలుపుకొని అందరికీ వాదం చెప్పి మేమంతా బీసీ వాదం మీద బీసీలకు రాజ్యం రాలే బీసీ పిల్లలు బాగుపడాలే ఇప్పుడు ఇప్పుడు మేమంటే బాగా ఏజ్ అయిపోయింది నలభై ఐదు దాంట్లో కాబట్టి మా మా పిల్లలకు మా పిల్లల తరం బాగుపడాలంటే ఖచ్చితంగా బీసీ వాదం ఎత్తుకొని బహుజన రాజ్యం తెచ్చుకుంటేనే వాళ్ళ పిల్లలు బాగుపడతారు లేదంటే ఏమైతే లేక కూడా వేసిందో అన్నీ ఉంటుంది కాబట్టి ఇక్కడైనా మేల్కొని బీసీలు ఇంతవరకు ఇరవై మూడులో లోపల అంతా మనం నష్టపోయినాం కాబట్టి ఇరవై మూడు సంవత్సరాన్ని ముగించుకుంటూ బీసీవాదాన్ని గతంలో ఎవరికి కూడా ఎటిచాకి చేసినా అది బంద్ చేసి ఇరవై మూడులో నూతనంతో నూతన సంవత్సరంలో ఖచ్చితంగా బీసీవాదం బహుజనవాదం గెలిచి భోజనాలు బీసీలు ఏసీలు ఏసీలు మైన ఏకమై జచ్చెల నుంచే నాది కోరుకుంటూ బీఎస్సీ పార్టీని జచ్చల్లో గెలిపించి చూపించడానికి కంకణం కట్టుకున్న మా కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు